మతి స్థిమితం లేని వ్యక్తి పట్ల మానవత్వాన్ని చాటిన ఎస్ఐ స్వామి పశ్చిమ గోదావరి జిల్లా సింతలపూడి నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా మతి స్థిమితం లేని వ్యక్తి జీవిస్తూ ఉన్నాడు. ఎప్పుడు ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఉంటూ వచ్చిపోయే అధికారుల పేర్లు చెబుతూ వారితో మాట్లాడుతూ నవ్వుతూ ఉంటాడు. కొద్దిపాటి చికిత్స అందిస్తే కోలుకునే పరిస్థితి ఉంటుందని స్థానిక ఎస్ఐ స్వామి భావించి శనివారం ఆయనకు హెయిర్ స్టైల్ చేయించి కౌన్సిలింగ్ ఇచ్చి నూతన వస్త్రాలను వేయించడం జరిగింది. మతి స్థిమితం లేనటువంటి ఈ వ్యక్తిని ఎవరూ పట్టించుకోకపోవడంతో అతడు తన ప్రవర్తన విచిత్రంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంది. ఎస్ఐ అతనిని గమనించి అతనిలో మేధస్సు చూసి కొద్దిపాటి వైద్య చికిత్సలు అందిస్తే మామూలు మనిషిని చేయగలమని నిర్ణయించుకున్నారు. దీంతో శనివారం నాడు అతనికి స్నానం చేయించి హెయిర్ స్టైల్ చేయించి నూతన వస్త్రాలను వేయించారు. రానున్న రోజుల్లో అతనికి పూర్తి వైద్య చికిత్సలు అందించి మామూలు మనిషిగా తీర్చిదిద్దుతానని నమ్మకం ఆయన వ్యక్తం చేశారు. ఎస్ఐ స్వామి యొక్క మానవత్వానికి స్థానిక ప్రజలు అభినందనలు తెలియజేశారు.